తెలంగాణ రాష్ట్రం జాతీయ రహదారుల విస్తీర్ణంలో వీఆర్ ద లాస్ట్ ప్లేస్. బట్ టుడే సౌత్ ఇండియాలో వీఆర్ ఫస్ట్ ప్లేస్. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రభుత్వ పనితీరు వల్ల దక్షిణ భారతదేశంలో చివరి స్థానం నుంచి మొదటి స్థానానికి జాతీయ రహదారిని తీసుకురావడం జరిగింది. రైల్వేస్లో దాంట్లో కూడా మీరు వెనుకబడేసిండ్రు. దేంట్లో మీరు ముందుంచింది తెలంగాణ, దేని విషయంలో మీరు ఉంచిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు కావాలంటే, విత్తనాలు కావాలంటే కిలోమీటర్ల కొద్ది బార్లు తీసిన లైన్లలో నిలబడితే తప్ప ఎరువు దొరకలేదు, విత్తనాలు దొరకలేదు. లాఠీ ఛార్జీలు ఎరువుల కోసం డబ్బులు పెట్టి ఎరువులు కొనుక్కుంటామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లాఠీ ఛార్జీలు, ధర్నాలు. చివరికి టాయిలెట్కి వెళ్ళాలంటేనో, టిఫిన్ చేయడానికి వెళ్తే చెప్పులు లైన్లో వదిలిపెట్టి మళ్ళీ వచ్చి చెప్పులు దొరుకునేటువంటి దుస్థితి రైతులకు కలిగించింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం చుట్టూ రైతులు తిరిగారు. విత్తనం కోసం తిరిగిండ్రు, ఎరువు కోసం తిరిగిండ్రు, కరెంటు కోసం తిరిగిండ్రు, బ్యాంకులో క్రాప్ లోన్ కోసం తిరిగిండ్రు, పంట అమ్ముకోవడం కోసం తిరిగిండ్రు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ ప్రభుత్వం అధికారులు ఈరోజు రైతుల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేసి గ్రామానికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మా మీ పాస్బుక్ అని చేతిలో పెట్టాం, ఎరువులకు విత్తనాలు గ్రామానికి పంపించి కొరత లేకుండా ఎరువులు విత్తనాలు ఇచ్చాం. బ్యాంకుల చుట్టూ తిరిగితే ఆ రోజు అప్పులు ఇవ్వలేదు మీరు, ఈరోజు ప్రభుత్వమే గ్రామాల్లోకి వెళ్ళి రైతు చేతిలో రైతు బంధు చెక్కు పెట్టి ఇగో మీ పెట్టుబడికి ఎరువులకు విత్తనాలకు దుక్కి దున్నుకోవడానికని రైతు ఇంటికి వెళ్ళి చెక్కులు ఇచ్చేస్తూ ఉన్నాం. ఇవాళ బీమా, ఆ రోజు రైతు చనిపోతే ఏం మాట్లాడింది మీరు? ఆత్మహత్యలు చేసుకునే రైతులు వాళ్ళు తిన్నదరగక చేసుకుంటారని ఇంకొకరు రైతులను హెకిల్ చేస్తూ మాట్లాడింది, ఇంకా ఇస్తే ఇంకా ఎక్కువ చేసుకుంటారని మాట్లాడింది. కానీ ఈరోజు దేశంలో రైతులకు 6 లక్షల అత్యధిక ఆత్మహత్యలు జరిగిన రైతుకు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు బీమా, 5 లక్షల రూపాయల బీమా. ఈ దేశంలో ఏ ప్రభుత్వం అన్నా రైతుకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పిపోయి చనిపోతే కొడుకో భార్యకో ఉద్యోగం ఇస్తున్నాం. పాపం రైతు పాము కాటుతోనో కరెంటు షాక్తోనో దురదృష్టవశాత్తు చనిపోతే రోడ్డు మీద పడ్డది ఆ కుటుంబం. ఏ రోజైనా కాంగ్రెస్ ఆలోచించిందా? ఇవాళ మొదటిసారి మేమే ఎన్నికల్లో హామీ ఇయ్యలే, మేమే ఓట్ల కోసం చెప్పలే, కానీ రైతు బతుకులో ఒక ధీమాని ఇవ్వాలని చెప్పి ఇవాళ రైతు ధీమాని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు మద్దతు ధర? ఇవాళ వరి దేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం కూడా కొనని విధంగా 90% ఎంఎస్పి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మధ్యప్రదేశో బీహారో ఛత్తీస్గఢో ఉత్తరప్రదేశో చూస్తే 50 నుంచి 60%కు మించి ఎంఎస్పి దొరకట్లేదు ప్యాడీకి. కొన్ని రాష్ట్రాలు అయితే 30-35% ఉన్నది. 90% అబో ఎంఎస్పి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. ఐకేపీ సెంటర్ల ద్వారా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా మద్దతు ధర ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ దేశంలో చూస్తారేమో మహారాష్ట్రలో ఏమవుతుంది, చలో ముంబై పెట్టుకొని పోతున్నారు. తమిళనాడు రైతులు ఢిల్లీలో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో రైతులు రోడ్ల మీదకి వస్తే పిట్టల్లాగా కాల్చి చంపుతూ ఉన్నారు. దేశమంతా కూడా రైతాంగం ఆందోళన చేస్తుంటే ఈ రాష్ట్రంలో మాత్రం రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుకు ఒక భరోసా దొరికింది, ఒక విశ్వాసం దొరికింది. అయితే మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా అంటే, అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏం చేయలేదు, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే కూడా తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం. ఎందుకు ఈ మాటని అనాల్సి వస్తుందంటే, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడతారు, టీడబ్ల్యూసీలో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్కి ఇంకేదో తక్కువైందని మాట్లాడతారు. మరి తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడారు? ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడు? మేమేం గొంతమ కోరికలు కొట్టలేము. ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు విభజన హక్కు చట్టంలోనే స్పష్టంగా చెప్పినది ఏమని, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాలో ఏ ఏ హక్కులైతే సంక్రమిస్తాయో వాటిని తెలంగాణ ప్రాంతానికి కూడా వర్తింపజేస్తాము అని చాలా స్పష్టంగా ఆ రోజు పార్లమెంట్లో చెప్పారు. దాని గురించి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడారు? మీరు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమంటున్నారు, మేమేమంటున్నాం అదే విభజన హక్కు చట్టములో వాణిజ్య వ్యాపారులకు కూడా
సమాన రాయితీలు తెలంగాణకు కల్పిస్తామని చెప్పారు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? పార్లమెంట్లో మాట్లాడరు, సిడబ్ల్యూసీలో మాట్లాడరు. మరి రేపు ఇక్కడ వ్యాపార వాణిజ్యాలతో మీటింగ్ పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారని పత్రికల్లో చదివాను. ఏం చెప్పదలుచుకున్నారు మీరు మా వ్యాపారస్తులకు? మేము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం, మీరంతా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు పెట్టండి, తెలంగాణను ఖాళీ చేయండి అని చెప్తారా? మేము మీ గురించి సిడబ్ల్యూసీలో మాట్లాడలేదు, మీ గురించి మేము పార్లమెంట్లో మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వమన్నాం అని మా తెలంగాణ వ్యాపార వాణిజ్య వర్గాలకు మీరు చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు? ఎక్కడ చూసినా చిన్న చూపే. కనీసం సిడబ్ల్యూసీలో తెలంగాణ స్థానమే లేదు. కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడు అర్హుడైనటువంటి వాడు మీకు కనబడలేదా? రెండు జాతీయ పార్టీలు అంతే. ఎన్డీఏ బీజేపీ అధికారంలో ఉంటే తెలంగాణకు కనీసం ఒక్క మంత్రి పదవి ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత బాడీ అయినటువంటి జంబో కార్యవర్గం అదే చిన్నగూడు లేదు. అందులో కనీసం మా తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి అర్హత లేదా సిడబ్ల్యూసీలో? అంటే ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. తెలంగాణ మీద మీకు ప్రేమ లేదు. అందుకే ఇవాళ టీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి చెందుతున్నది, దేశానికి మోడల్గా ఉన్నది. ఇది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఏ సర్వేలు చేసినా ఈరోజు టీఆర్ఎస్కు 90 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయని ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు చూసింది కనుక. ఎన్ని బై ఎలక్షన్లు వచ్చినాయి? ప్రతి బై ఎలక్షన్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్పొరేషన్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం, ప్రతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి సర్వేలో కూడా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు చెప్తూ వస్తున్నారు. అంటే ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము మీకు సిడబ్ల్యూసీలో ఇవ్వలేదు, మీ జాతీయ హోదా గురించి మేము మీ యొక్క పారిశ్రామిక రైతుల గురించి మేము మాట్లాడలేదు, అయినా కూడా మాకు ఓట్లేయమని చెప్పడానికి వస్తున్నారా? ఏ రకంగా మీరు చెప్పదలుచుకున్నారు? అయితే ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నారు, ఏదో అనుమతి ఇవ్వలేదని. నేను ఒక ముందు ఒక విషయం అడగదలుచుకున్నా. జానారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు వారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిన్న వారు ప్రెస్ మీట్లో మాట్లాడితే పేపర్లు చదివాను పొద్దున. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా యూనివర్సిటీకి పోతామంటే మమ్మల్ని పోనిచ్చిందా? ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గరే మమ్మల్ని అరెస్ట్ చేసినారు. పిల్లలు చనిపోతే, పిల్లల మీద బాష్పవాయు గోళాలు కొట్టి గాయపడితే మేము పరామర్శించడానికి పోతాం, పిల్లల్ని పలకరించడానికి పోతామని చెప్తే నన్ను కానీ ఈటల రాజేందర్ గారిని కానీ, ఆ రోజు మేము ఎమ్మెల్యేలను ఎక్కడికి పోయినా యూనివర్సిటీ లోపలికి ఎంట్రీ కానీయలే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, దొడ్డిదారిని పోవాల్సి వచ్చిన పరిస్థితులు. మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన యూనివర్సిటీలో రికార్డులో లేదా? నన్ను అరెస్ట్ చేసిన చాలాసార్లు, మా రాజేందర్ గారిని అరెస్ట్ చేసిన చాలాసార్లు. అంటే ఆ రోజు ఏం చెప్పింది మీరు? అది లా అండ్ ఆర్డర్, పోలీసులు చూసుకుంటారు, ప్రభుత్వానికి ఏం సంబంధము అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీలో అశాంతి వస్తుంది కనుక, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతత లేదు కనుక వైస్ ఛాన్సలర్ గారు అనుమతి ఇవ్వాలి, ప్రభుత్వానికి ఏం సంబంధము అని మాట్లాడింది ఆ రోజు. మరి ఈరోజు ఏంటి? ఇవాళ యూనివర్సిటీ ప్రశాంతంగా ఉన్నది, పిల్లలు చదువుకుంటున్నారు మంచిగా. ఇవాళ కూడా పోలీసులు కానీ వైస్ ఛాన్సలర్ కానీ వాళ్ళు అనుమతి వద్దనుకున్నారు, దానికి ప్రభుత్వాన్ని నిందించడం ఎందుకు? అంటే మీకైతేమో ఒక సూత్రం, మాకైతే ఒక సూత్రమా? నీతి అనేది ఇద్దరి పట్ల ఒకటే ఉంటుంది కదా. ఆ రోజు ఇదే జానారెడ్డి గారు మంత్రి, సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి మంత్రి మీరే కదా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది. ఆ రోజు మీరు వచ్చి పరామర్శించిందా పోని? యూనివర్సిటీలో ఒక్కసారన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఒక్కనాడన్నా పిల్లలు గాయపడితే, పిల్లలు చనిపోతే, పిల్లలు ఆందోళన చేస్తే, పిల్లలకు రక్తాలు గారుతుంటే ఒక్కరోజన్న యూనివర్సిటీకి వచ్చి మీరు పరామర్శించారా? ఇవాళ ఏదో గొంతు పెద్దగా చేసుకొని మీకేదో పిల్లల మీద ప్రేమ ఉన్నట్టు, మాకేందో లేనట్టు మాట్లాడుతున్నారు మీరు? ఉందా మీకు ఆ ప్రేమ? ఉండుంటే ఆ రోజు ఎందుకు రాలే మీరు? మీది కేవలం రాజకీయం, మీది నిజమైన ప్రేమ కాదు. ఇవాళ ఇంకా గమనం ఏంటంటే, రాహుల్ గాంధీ గారు అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారన్నారు. సరే మంచిదే, కానీ ఎక్కడో బంత బాధ కలుగుతుంది. ఎవరు ఆ అమరవీరులు? ఆ అమరత్వానికి కారకులు ఎవరు? ఆ అమరవీరుల స్థూపం దేనికి సాక్ష్యం? ఆ అమరవీరుల స్థూపం ఎవరు నిర్మించారు, దేనికి సాక్ష్యంగా నిర్మించారు? 1969లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం పిట్టల్లాగా 369 మందిని కాల్చి చంపితే ఎక్కా యాదగిరి గారు ఆ అమరుల స్మారకార్థం కట్టినటువంటి అమరవీరుల స్థూపం కాల్చిందెవరు?
ఇవాళ మళ్ళీ వచ్చి నివాళులు అర్పించేది ఎవరు? ఏంది ఇది, దేనికి సంకేతం? అప్పుడు 9 జిల్లాలు 9 బుల్లెట్ గాయాలు ఈరోజు కూడా ఉన్నాయి దాని మీద. ఒక్కొక్క జిల్లాకు ఒక బుల్లెట్ను పెట్టి ఆ 369 మంది చనిపోతే ఎక్కా యాదగిరి గారు ఆ దానికి ఆ స్తూపానికి 9 రంధ్రాల హోల్స్ కూడా కొట్టింది. అంటే చంపేది మీరే, పరామర్శించేది మీరే, కాల్చేది మీరే, నివాళులు అర్పించేది మీరే. అది మీ విజ్ఞత. ప్రజలు, తెలంగాణ ప్రజలు మర్చిపోయిందా ఆ గాయాలు మానినాయి అనుకుంటున్నారా మీరు? అది అట్లా మొన్న డిసెంబర్ 9, 2009 నాడు కేసీఆర్ గారు చావు నోట్లోకి పోయి చివరికి చావు దగ్గరికి పోయి రాష్ట్రమంతా అలజడితో ఉంటే తెలంగాణ ఇస్తున్నామని అర్ధరాత్రి ప్రకటింపజేసి మళ్ళీ డిసెంబర్ 23 నాడు మీరు వెనక్కి తీసుకున్నారు. మీరు వెనక్కి తీసుకోవడం వల్లనే కదా తెలంగాణ ఆత్మహత్యలు జరిగినాయి. మరికొంతమంది చావుకు కారణం ఎవరు? డిసెంబర్ 9 ప్రకటన అలాగే కొనసాగి ఉంటుంటే ఈ విద్యార్థులు, ఈ యువకులు ఈ రాష్ట్రంలో మళ్ళీ అమరులు అయ్యేవారా? అంటే ఆనాడైనా నేడైనా ఈ అమరత్వానికి, ఈ అమరులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు నివాళులు అర్పించగానే మీరు చేసిన పాపాలు, మీరు జరిపిన కాల్పులు అన్నీ మాయమైపోతాయి అనుకుంటున్నారా? తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి ప్రభుత్వమే దగ్గరుండి స్వాగతం చెప్పాల్సి ఉండే అని ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండు. అయ్యా, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఊడగొట్టిందే మీరు. ఊడగొట్టి కాల్చి చంపి తర్వాత తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడు పోరాటం చేస్తే కదా ఈ తెలంగాణ ఇచ్చింది. మాకేం రాహుల్ గాంధీ పర్యటన వస్తే మాకేం అభ్యంతరం లేదు. హ్యాపీగా రండి, ఎన్ని మీటింగ్లు పెట్టారో పెట్టండి, చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారో. ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారు? ఆ రోజు రాష్ట్ర విభజన హక్కు చట్టంలో పోలవరానికి జాతీయ హోదా పెట్టిండ్రు, మరి ప్రాణహితకు ఎందుకు పెట్టలే? పాలమూరుకు ఎందుకు పెట్టలే? ఆ రోజు మీరు పెట్టిండుంటే ఇవాళ తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు దక్కకపోతుండేనా? అది మీ పొరపాటే కదా. పోనీ ఆ రోజు పెట్టలే. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు తెలంగాణ గురించి పార్లమెంట్లో కానీ, సిడబ్ల్యూసీలో కానీ మన హక్కుల గురించి ఒక్కరోజు మాట్లాడిందా? మన ఎంపీలు పోరాడినారు. మా హైకోర్టు విభజన సంగతి ఏంటి అని ప్రతిరోజు మన ఎంపీలు పోరాడుతున్నారు. పైగా రాష్ట్రం ఏర్పడ్డ సంతోషం తీరకముందే 7 మండలాలు రాత్రికి రాత్రి తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేస్తే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి 7 మండలాలు రాత్రికి రాత్రి తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది మీరు కాదా? ఆ రోజు మేము గెలిచి ఇంకా ముఖ్యమంత్రిగా మా సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయలే, కానీ తెలంగాణ బంద్కు పిలిపించినాం, నిరసన తెలియజేసినాం, ఢిల్లీలో ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేసిండ్రు, మేము కొట్లాడినాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ మాత్రం మద్దతిచ్చి ఉన్న 7 మండలాన్ని తీసుకుపోయి రాష్ట్రం ఏర్పడ్డ సంతోషం కూడా తీరకముందే ఆంధ్రాలో కలిపి ఉన్న విద్యుత్ ప్లాంట్ మాకు దక్కకుండా చేసినటువంటిది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏది ఏమైనా ఇవాళ మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు విమర్శించడానికి ప్రతిపక్షానికి మాకేం అభ్యంతరం లేదు. రాహుల్ గాంధీ గారు వస్తే మాకేమీ భయము లేదు, అభ్యంతరము లేదు. ఎందుకంటే చూసి మా దగ్గర జరిగిన మంచి విషయాలు తెలుసుకోండి, ప్రజల్ని అడగండి. ఎందుకంటే మీరు దేశమంతా తిరుగుతారు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకు, అధికారంలో ఉండే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా మాకు ముందు చెప్పకపోయినా సాటికన్నా చెప్పుడు పోయి తెలంగాణమే అయితే అచ్చే కామ్ బనే రైతు బంధు స్కీమ్ హే, రైతు బీమా స్కీమ్ హే, కళ్యాణ లక్ష్మి స్కీమ్ హే, బిజ్లీ 24 గంటా కిసాన్కు దే రే, అయితే అచ్చే స్కీమ్ జో హే, యా ఆప్ సీఖే జాకే దూసరే రాజ్యమే తో బోల్ దీజియే, వహాంతో భీ పబ్లిక్ కే లియే ఫాయిదా హోగా, పబ్లిక్ వహాంతో భీ ఖుషీ హోగే. మా ముందు మమ్మల్ని మెచ్చుకోలేవు, ఎట్లా విమర్శిస్తే విమర్శించండి, మాకేం, మేము సమాధానం చెప్తాం. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, మీరు చేసే విమర్శలు, మేము చేసే పనులు రెండు చూసుకుంటారు కదా. 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంటి? 4 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలు కంపేర్ చేసుకోరా? నాడు కరెంట్ ఎట్లుండే, నేడు కరెంట్ ఎట్లున్నది? నాడు చెరువులు ఎట్లుండే, నేడు చెరువులు ఎట్లున్నాయి? నాడు రైతు బంధు, రైతు బీమా ఉండేనా, ఈరోజు రైతు బంధు, రైతు బీమా ఎట్లా వస్తున్నది? నాడు ప్రభుత్వ ఆసుపత్రులకు పోతే ఎట్లుంటుండే, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ ఎట్లా వస్తున్నది? ఎన్నని చెప్పాలి? ఆ రోజు 200 పెన్షన్ ఉంటే ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ ఉంది. ఆ రోజు పెళ్లి పెట్టుకుంటే 1 రూపాయి రాకపోవు, 10 రూపాయలు కూడా ఇవ్వాలి, కానీ ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద 100000 రూపాయలు వస్తున్నాయి. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, 10 ఏళ్లలో ఏముండే, ఈరోజు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదా? సరే, ఏది ఏమైనా ఇలా ప్రశాంతంగా ఉంది తెలంగాణ. కృత్రిమమైనటువంటి, మీరు అనవసరమైనటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి విధంగా మీరు చేయకండి. ప్రజాస్వామ్యంలో
ప్రతిపక్షంగా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని విమర్శలు చేసినా మేము సమాధానం చెప్తాం. ఈ దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఏ రకంగా ప్రయత్నం జరుగుతూ ఉంది? ఈ దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 50 ఏళ్లలో ఒక్క సమస్య మీరు పరిష్కారం చేయలే. ఇలా కరెంటు శాశ్వత పరిష్కారం ఇచ్చినాం, మంచినీళ్ళు శాశ్వత పరిష్కారం ఇచ్చినాం, సాగునీరు శాశ్వత పరిష్కార దిశగా పనులు జరుగుతున్నాయి. ఈరోజు ఒక్కొక్క విషయంలో ముందుకు తెచ్చినాం. ఆ రోజు రైతు ఆత్మహత్యలు ఎట్లుండే? జర్నలిస్టులుగా మీరే చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేపర్ చూడాలంటే పొద్దున్నే గుండె జల్దరించేది. ఒకరోజు 10 రైతులు 20 మంది రైతులు ఆత్మహత్యలు, పిట్టల్లాగా చనిపోతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు చూసి గుండె ద్రవించేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గినాయంటే ఉత్తరమే తగ్గినాయా? ఈ 4 ఏళ్ళ మా పరిపాలన వల్ల తగ్గింది. రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపగలిగినాం, రైతుల్లో ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగినాం, రైతుకు అండగా నిలబడగలిగినాం, అందువల్ల ఈరోజు తగ్గుతూ ఉన్నాయి. అంతే తప్ప మేమేమి రాత్రి రాత్రి మంత్రమేసి తగ్గినాయి, రాత్రి రాత్రి మేమేమైనా చెప్తే తగ్గినాయా? ఇది మా పనితీరు, మా పనితీరు వల్ల తగ్గినాయి. అందువల్ల మీరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు ఈరోజు. అందువల్లనే ఏ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తున్నారు. మీరంతా కూడా మీరేదో అనుకుంటున్నారు కానీ అది ఎప్పటికి కూడా వాపే అవుతుంది తప్ప బల్బు కాదు. అంతిమంగా తెలియదా? ఇంకా 4 రోజులు 5 రోజులు 4 నెలలు 6 నెలలు 8 నెలలు ఎలక్షన్లు వస్తే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలు తీర్పు చెప్తారు కదా. మీరే మీరు చెప్పింది వింటారు, మేము చెప్పింది వింటారు, మీ పరిపాలన చూసిండ్రు, మా పరిపాలన చూసిండ్రు. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. అంత ఉలికిపాటు అవసరం లేదు, అంత తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి, డెఫినెట్గా ప్రజలు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. అవునే, ఇప్పుడు అదే విషయం అన్నా కదా, గడ్కరీ ఏమన్నాడు, పోలవరమే లాస్ట్ జాతీయ ప్రాజెక్ట్ అన్నాడు. పోలవరంతో పాటు ఆ రోజే ఇది పెట్టుంటే ఇవాళ మనకో జాతీయ ప్రాజెక్ట్ ఉండకపోతుండేనా? ఈ పుణ్యం మళ్ళీ కాంగ్రెస్ బీజేపీది ఇద్దరు కదా. అందువల్లనే ఇప్పుడు మేము జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి అని ఒకవైపు డిమాండ్ చేస్తున్నాం. లేదా మాకు వాళ్ళు ఏం చెప్తున్నారు, దేశంలో కొత్త జాతీయ ప్రాజెక్టులు ఇచ్చే విధానమే లేదు మాకు అని బీజేపీ చెప్తుంది. లేదు అన్నప్పుడు ఏమన్నారు, 60-40లో మేము బెనిఫిట్ చేస్తామని చెప్పినారు పార్లమెంట్లో. దెన్ ఇమీడియట్లీ వీ వెంట్ ఓకే, మాకు 60-40లో మా ప్రాజెక్ట్ని తీసుకోండి, వీ హ్యావ్ ఆల్ క్లియరెన్సెస్ అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నాం, ఇంకా కూడా పెంచుతాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ద్వంద్వ వైఖరి మాది కాదే, కాంగ్రెస్ పార్టీది. ఒక్కసారి మీరు దయచేసి, నేను చెప్పినాను కాదు కానీ మీరు పోయిన తర్వాత మీ పాత రికార్డు తీయండి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టండి. సెట్లర్లందరినీ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్, సెట్లర్లను నిలగొట్టాలి, సెట్లర్లను పంపించి ఉద్యోగాలన్నీ తెలంగాణలోకి ఇవ్వాలి అని ఆయన అక్కసు నిలగక్కింది. మీరు ఒకసారి తీయండి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయిన తెల్లారి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు సెట్లర్ల పట్ల, సెట్లర్ల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏందో ఒక్కసారి మేము రికార్డ్ చేసి పెట్టుకున్నాం, టైం వచ్చినప్పుడు తీద్దామని. మీరు ఇలా ప్రశ్న అడుగుతారంటే ఇలా రెడీ పెట్టి చూపిస్తుంటే వీడియో, నేను ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తా త్వరలోనే. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం మాట్లాడిందో ఒక్కసారి ఆ వీడియోలు తీసి చూడండి. మాది ఎప్పుడు ఒకటే మాట, పొట్ట సీఎం గారు మొదటి నుంచే చెప్పారు, పొట్ట కొట్టేవాళ్ళతోనే మా పోరాటం, పొట్ట కూటికొచ్చే వాళ్ళతో ఎప్పుడూ టీఆర్ఎస్కు ఇబ్బంది లేదు అనే నినాదం నాడు నేడు రేపు ఎప్పుడు మా నినాదం అది.